నేను ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చినా నో నో నా అన్నాను. ఇప్పటి మటుకు ఎవరికి ఇవ్వలేదు నేను, ఎవరికి ఇవ్వలేదు. మీరు సెక్రటరీ గారు చెప్పారంటే నేను మంచిది అయినది. మీ సార్ది కూడమ్మా, మా తాతగారిది, తాతగారిది చెప్తా నేను. ఆయన ఫైల్ లిపి చూస్తుండేమ్మా జనరల్గా. అయితే గవర్నమెంట్ పీపీ సారే చూస్తుండే అనమాట. అయితే మా కజన్ సిస్టర్ ఉన్నది వకీలే, సుజాత. అయితే వచ్చి అడిగింది, అన్న ఇట్లా పీపీది ఉన్నది, సీఎం రికమెండ్ చేస్తే అవుతుంది అని. అంటే నేను సార్కు చెప్పిన, సార్ ఇట్లా మా సిస్టర్ సార్ మరి అంటే అది మన సెక్రటరీ గారు చెప్పు నేను చెప్తా అంటే చెప్పేసిండు సార్. వచ్చి అని అడిగిండు, ఏం లచ్చన్న మీ సిస్టర్ అంట ఎవరు, వచ్చి నన్ను కలుమని చెప్పు నేను చేసేస్తా. అయితే ఆ రోజు వాళ్ళందరూ ఒక 7 మంది ఇంటర్వ్యూలు ఉండే, ఈమె కూడా పోయింది. ఇంటర్వ్యూలు అయినాయి కానీ మా సిస్టరు చెప్పుకోలే పేరు, అది వేరే వాళ్ళకి అయిపోయింది. మళ్ళీ తర్వాత 2 రోజులు నన్ను అడిగిండు, ఏమయ్యా మీ సిస్టర్ వస్తుంది అన్న రాలేదే. నేను వచ్చింది సార్, లేలే రాలేదయ్యా సార్, వేరే వాళ్ళకు రికమెండ్ చేసేసిండు. అడిగిండు మీ సిస్టర్ వచ్చాడు రాలేదు అని చెప్పిన, వచ్చింది సార్ ఆమె చెప్పుకున్నట్టుంది. తర్వాత 1 వీక్ తర్వాత నేను ఏమమ్మా చెప్పలేను ఇట్లా డ్రైవర్ మా అన్న అని అంటే చెప్పలే అన్న, సరే మంచిదమ్మా పో. అట్లా కొన్ని ఉన్నాయమ్మా, ఆయన చేస్తుండే చెయ్యాలే, అదే వేరే స్టేట్ అడుగుతుండే. అక్కడ నన్ను వేరే స్టేట్ అడగక సార్, నువ్వు హైదరాబాద్ చెప్పు లీడర్, ప్రతి లీడర్ది నేను చెప్తా చరిత్ర. వీళ్ళు తీగల కృష్ణారెడ్డి, మన దివాన్చి ఎర్రబల్లి దయాకర్ రావు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు డబ్బులు మొత్తం సార్కు ఖర్చు పెడుతుంటారమ్మా. ఎక్కడన్నా పోవాలంటే 4-5 కార్లు ఉంటుండే ఎంబడి, 4-5 కార్లలో కమ్సకం 15 మంది ఉంటుంటాం. 15 మందికి ఫుడ్డు వుడ్డు సార్ ఫుడ్డు అంతా వీళ్ళే ఖర్చు పెడుతుండేది. ఓకే ఓకే. అంతేనా, ఆసుంటోళ్ళని బాబు దూరం చేసేసిండు. సార్ అన్న మాట లచ్చన, నేను ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, నేను పోయిన తర్వాత పేరు మొత్తం పోతుంది, సిద్ధాంతాలు ఉండే ఏముండయి అన్నాడు. అంటే ఆయన పోయినా ఏం లేదు, ఇక ఏమున్నదమ్మా. ఏ సీఎం పోలే అమ్మా, మబ్బుల 3 గంటలకు లేచి రోడ్ వైండింగ్ చేస్తుండే, ఇదే నా నిజాం కాలేజ్ రోడ్డు 3 సార్లు కులగొట్టి కట్టిండు, తాడు డిక్కీలో పెట్టుకోవాలి, సున్నము దారము పెట్టుకోవాలి, మున్సిపల్ కమిషనరు సిటీ కమిషనరు టౌన్ ప్లానర్లు అందరూ ఉంటుండే, తాడు పట్టుకొని పోతే సున్నం వేసుకుంటూ పోవాలి ఇట్లా కొట్టు అంటుండే. అట్లా 3 సార్లు కొట్టిన తర్వాత అక్కడ లాస్ట్కి ఇక్కడ బ్యాక్ సైడ్ గేటు ఈ వాచ్మెన్ రూమ్ ఉండే, ఆ వాచ్మెన్ రూమ్లో వాడు గోడకు పటం పెట్టుకొని పూజ చేస్తుండే. నిజంగా అక్కడ చూస్తే ఇప్పుడు బషీర్బాగ్ చోరస్ దగ్గర జో గుడి ఉన్నది, ఆ గుడి లేదాడ. వాచ్మెన్ రూమ్ కాడ పూజ చేసుకునే గుడి అది, కదా అది గుడి కట్టేసిరు. అయితే ఇప్పుడు మద్రాస్కి వెళ్ళి వస్తేప్పుడు అడిగిండు, అప్పుడు విజయరామారావు కమిషనర్ లచ్చన్న ఒకటి అడుగుతా చెప్పు అన్న, నేను చెప్పండి సార్ అన్న, ఈ నిజాం కాలేజ్ కాడ గుడి ఉండేనా, నేను గుడి ఆడ లేకుంటే సార్, అది వాచ్మెన్ రూమ్, ఆడ గోడ కట్టుకొని పొట్టం కొట్టుకొని పూజ ఉండే గుడి, ఇప్పుడు గుడి కట్టేవి సార్, నీకు బుల్డోజర్ కావాలన్నా లారీ కావాలన్నా ఏది కావాలి అది కొట్టేసే రాత్రి తెల్లారి నీ స్టాచ్యూ ట్యాంక్ బండ్ మీద పెడతాను అంటే నేను సార్
నా ముగ్గురు పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు, ఇంకా పెళ్ళిళ్ళో వాళ్ళ చదువులు లేవులో, నన్ను ఇప్పుడే స్టాచ్యూ పెడతా అంటే నన్ను వీధికి పంపిస్తావు ఆ సార్ అన్న నవ్వింటు. అంటే అట్లా ఆయన మళ్ళీ ఇంకోసారి సరోజిని హాస్పిటల్ దగ్గర దర్గా ఉన్నది. అవును, ఆ ఏరియాలో దర్గా ఉంటుంది, రోడ్డు మీద దర్గా ఉండే వ్యాండింగ్లా పక్కకు పెట్టారు. పక్కకు పెడితే వాళ్ళకి మొదలే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు మున్సిపల్ కమిషనర్ అబ్రమ్, హెచ్కే అబ్రమ్. అయితే వాళ్ళు నమాజు చదువుకుంటా చేసుకుంటా వాళ్ళు వాయిస్ షురు చేసేసారు. వాయిస్ షురు చేస్తే దాని గోడ పక్కకే ఆపరేషన్ థియేటర్ ఉన్నది. ఇది సార్కు చెప్పనికే దారిణం ఇవ్వాలకి లేదు. మెల్ల నా చెవులు వేసారు. నేను ఆడికెళ్ళి వస్తప్పుడు గండిపేటకెళ్ళి వస్తప్పుడు మెల్లగా చూపెట్టిన, నేను సార్ ఇగో ఇది ఇక్కడ చూడు సార్ అన్న, బండి స్లో చేస్తా జర చూసుకో సార్ అన్న. ఏం లచ్చన్న అంటే నేను ఇది ముస్లింలకు ఇచ్చారు సార్, మొదలే కండిషన్ మీద ఇచ్చారు, ఖాళీ ఉట్టిగా నమాజ్ చదువుకోవాలి, డిస్టర్బెన్సింగ్ ఏమి చేయదు, పక్కకు ఆపరేషన్ థియేటర్ ఉంది అంటే అట్లనే లాగేస్తున్నాడు. వార్నింగ్ ఇస్తే జరిపేసేసింది ఆయన, ఏది చెప్తాడో అది ఫౌరన్. మళ్ళీ అబ్రమ్ వచ్చి సార్ అదంతా క్లీన్ చేసినాం సార్, మంచిగా మామూలుగా చేసుకోమని చెప్పినాం సార్. అట్లా ఆయన ప్రతిదీ దీని మీద ఉంటుండమ్మా. ఇది ఎవరైనా తిన్నారు చేసిండ్రు అంటే కూడా వినకపోతుండమ్మా. ఆయన చెప్పిన మాట అమ్మా ఇదే, లక్ష్మీనారాయణ తీసుకోరాదు సార్ ఆయన వచ్చిపోతా ఉన్నాడు అంటే, లచ్చన్న నీకు ఒక పని మాట చెప్తా ఇను అన్నాడు. ఏం సార్ అని, నాతో గెలవాలంటే వీళ్ళకి ముట్టాలే లచ్చన్న, వీళ్ళకు ముడితేనే నా దగ్గరకు వస్తారు, అందుకోసం లక్ష్మీనారాయణ తీసుకోలే నేను. నా మీద కూడా వచ్చింది హెచ్కే ద్వారా కంప్లైంట్ ఇచ్చిండు సార్, సీఎం డ్రైవరు ఒక 15 మంది దగ్గర పైసలు తీసుకున్నాడు ఉద్యోగాలు ఇప్పిస్తా అని అడిగిండు సార్. లచ్చన్న నీ మీద కంప్లైంట్ ఉన్నది లచ్చన్న అంటే, చెప్పండి సార్ ఏమున్నదంట. ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బు తీసుకున్నామంట కదా, నన్ను ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసే రా సార్ అని. ఏం మాట్లాడుతున్నావు లచ్చన్న, అరే ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయమన్నా కదా సార్, నేనేమంటున్నా మీరు అన్నదానికి సమాధానం ఇచ్చిన, మీకు ఎవరు చెప్పినారు ఆయన నన్ను ఎంక్వైరీ చేయమను. తో మా డిపార్ట్మెంట్ వాడే రాములు అని డ్రైవర్ ఉన్నాడు, వాడు తీసుకున్నాడు. ఆ డ్రైవర్ ఎవరు, మా పిఎస్ రామచంద్రరావు డ్రైవర్. ఓహో, అది పొరపాటున మీ మీదకి నా సీఎం డ్రైవర్ అని నాకు వచ్చేసింది పట్టుండు. వాడు దగ్గర దగ్గర మొత్తం సర్వీస్ మొత్తం సస్పెండ్ ఉండే, సర్వీస్ మొత్తం సస్పెండ్ ఉండే వాడు 25 ఏళ్ళు వాడు కేసు కొట్లాడి గెలిచిండమ్మా చెప్పు. మళ్ళీ గెలిచి మళ్ళీ డిపార్ట్మెంట్లో ఇంకా ఏం రైడ కూస్తున్నావు అని అన్న, మా పింఛన్ పైసల కోసం పోతే నేను కేసు గెలిచిందన్న, ఇంకా సంవత్సరం ముందు రిటైర్మెంట్ కానీ. మీరు ఎన్నాళ్ళైంది అంకుల్ రిటైర్ అయ్యి? నేను 2006లో అయినమ్మా, 2006లో అయినా 7 నెల. ఆయన దగ్గర చేసేటప్పటికి ఎంత మీ వయసు జాయిన్ అయ్యేటప్పటికి? అప్పటికీ ఉంటే నాకు ఇది 10 అది 40 ఉంటామా, నేను 40 ఉంటా. మాకు చిన్నప్పటి సంది రాత్రంతా మేల్కొనే డ్యూటీ అమ్మా, కష్టపడి అలవాటయ్యి ఇంకా మీకు ఆయన ఏ టైం చెప్పినా ఆ టైంకి వెళ్ళగలిగేవారు. నేను అస్సలు ఏందంటే నేను అస్సలు మోటార్ మెకానిక్, స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి నేను మోటార్ మెకానికే చేసిన. ఈ ఉద్యోగం వచ్చినాక మెకానిక్ పని చేసిన అది అస్సలు. కానీ బండి ఇలా కూసున్నా కానీ ఒకసారి అదే గండిపేటే పోతున్నామ్మా, మిలిటరీ ఏరియా దగ్గర టిప్కాన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మిలిటరీ ఏరియా కాడ గుడి ఉన్నది, మిలిటరీ వాళ్ళది అమ్మవారి గుడి. టర్న్ చేస్తున్నా ఆయన టైర్ కూర్చున్నది పంక్చర్ అయిపోయింది. అవును, ఇందాక చెప్పారు మీరు జనం వచ్చి పట్టి ఎత్తి అది విజయవాడలా. ఓహో, అది విజయవాడలా అమ్మా. టైర్ పంక్చర్ అయింది, పార్టీ మీటింగ్ ఉన్నది. ఓహో, 60 ఉన్నా నేను స్పీడ్లో, 60 పోతున్నా, జర్ర డౌన్ చేసాకనే బండి ఇట్లా అవుతున్నది. నేను అదే మూమెంట్లో పెట్టి అట్లా తీసుకుపోయి నా కుటీరంలో పోయి బండి ఆపంగానే
దిగుతా దిగుతానే లచ్చన టైర్ తొందర మార్చుకో పోవాలి అంటే సెక్యూరిటీ ఆఫీసరు అంటే నీకేం తెలుసు బండిలో కూర్చోవడం తెలుసు గుడి దగ్గర టైర్ పంక్చర్ అయింది లచ్చన ఇడికి తీసుకొచ్చింది వాళ్ళు అందులోనే ఉన్నారు ఇంకోసారి కాంటెసా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తున్నాము ట్యాంక్ బండ్ దగ్గర క్లచ్ తంగిలి క్లచ్ వైర్ ఎరిగిపోయింది అదే మూమెంట్లో థర్డ్ గేర్ వేసిన హ్యాబిట్స్లో ఉన్నాము ఆ థర్డ్ గేర్లని అట్లనే ఎందుకంటే మళ్ళీ స్లో చేస్తే బండి ఇట్లా ఇట్లా వైబ్రేషన్ అవుతుంది క్లచ్ అవుతానికే వీల్లేదు క్లచ్ ఇరిగి వైర్ ఇరిగిపోయింది అట్లనే హ్యాబిట్స్లో అట్లనే టర్న్ చేసిన స్పీడ్లోనే టర్న్ చేసి అక్కడ తీసుకుపోయాక బిరగ్ కొట్టే డిడ్ ఆగిపోయింది ఏం లచ్చన్న క్లచ్ వైర్ ఎరిగిందా అవును సార్ అంటే అట్లా చెప్తుండే ఆయన నేను విజయాలు అరే ఏమా నేను టర్నింగ్ దగ్గర ఎరిగింది ఆయన బండ్లది కూడా పర్ఫెక్ట్గా చెప్తుండే ఏది ఉన్నా కానీ సౌండ్ ఇంత సౌండ్ వస్తే చెప్తుండే అది చేపించుకోవాలచ్చన్న చేపిస్తే సార్ అంటే కానీ కష్టపడి ఆయన డబ్బు సంపాదించిండమ్మా అడ్డదారుల్లో కాదు అడ్డదారిలో కాదు నిజాయితీ ఆయన ఇంకోటి చేసిండమ్మా మాకు అప్పటి మటుకు షూటింగ్ అంటే ఏందో మాకు తెలియదు విశ్వామిత్ర షూటింగ్ ఆయన అన్నాడు కూడా లచ్చన్న ఈ ఛాన్స్ మళ్ళీ రాదు చెప్పు ఏ షూ ఏ ఏషం ఇస్తావు ఆ ఏషం ఇస్తావు తీసుకుంటే దండం పెడతా సార్ నాకు వద్దు అన్న సెట్ తయారు చేసిండు మాకు కంప్లీట్ మాకు తెలియదు అంత తయారైనాక పిలిచిండు పోయినా పోగానే పక్కకు నర్స సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఆయనని అడిగిండు నర్సయ్య గారు చెప్పండి ఈ సెట్కి ఎంత ఎంత ఖర్చు అయింది అని అంటే ఆయన ఓ 30,000 ఒక లక్ష అయిందొచ్చు సార్ అన్నాడు లచ్చన్న నువ్వంటే నాకు అస్సలు తెలియదు సార్ ఏం చెప్పాలి నేను అన్న 15 లక్షలు ఖర్చు అయింది లచ్చన్న ఈ ఒక్క సెట్కే ఈ ఒక్క సెట్ 15 లక్షల తయారు చేసింది మొత్తం పిక్చర్ ఇండ్లనే తీస్తాను నేను నేను డబ్బు సంపాదించిన ఎట్లా అంటే మీకు చెప్తా వినండి అన్నాడు ఈ సెట్ మొత్తంలోకి వెళ్ళి నేను ఇంకో ఏదన్నా కావాలి కొత్తది అంటే అందులోకి కొద్దిగా ఏదన్నా ఇంత తీసి ఆడ వేరేది ఏదన్నా పెడతా మళ్ళీ అదంతా నేను పిక్చర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేరేకి రెంట్కి ఇస్తా ఓహో నేను పెట్టిన డబ్బంతా దాంట్లోకి వెళ్ళి మొత్తం తీసేసుకుంటా ఆర్ ఇంకోటి నేను ఏదైనా పిక్చర్ ఓపెనింగ్ చేస్తున్నా అంటే మా వాళ్ళని పిలిచి ఓపెనింగ్ చేస్తా ఓ కూల్ డ్రింక్ ఇచ్చేస్తా కథం అయిపోతుంది పిక్చర్ 100 డేస్ అయిందనుకో మళ్ళీ మా వాళ్ళందరినీ పిలిపిస్తా మిరపకాయల బజ్జీలు పకోడీ ఇస్తా తినిపిస్తా కూల్ డ్రింక్ ఇస్తా నేను 5-star హోటల్లో పెద్ద పెద్ద ఫంక్షన్లలో పెట్టి లక్షలు ఖర్చు పెట్టి నేను చెయ్యాలి నేను డబ్బు సంపాదించేది ఇది అదే అన్నమాట దీంట్లో తప్పు దోషం ఏమున్నదమ్మా ఇవన్నీ మా ఆయన చెప్పిన వాటిని నేను చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ